హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి కలర్ఫుల్ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి. అదేంటంటే సింపుల్గా బతుకమ్మను ఎలా చేయాలి, ఇంకా కొన్ని పూలతో ఎలా చేసుకోవచ్చు, ఇంకా బతుకమ్మను ఎందుకు చేస్తారో స్టోరీ కూడా చెప్తాను. ముందుగా మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా ప్రెస్ చేయండి. తద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఎన్నెన్నో మంచి వీడియోస్ను, అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బతుకమ్మకు కావాల్సిన పూలు, ముఖ్యమైన పూలు చెప్తాను. అవి ఏంటంటే తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడాకులు, తమలపాకులు, ఇవన్నీ ముఖ్యమండి. ఇవి కాకుండా మీరు బంతిపూలు, చామంతి పూలు, రోజెస్, ఇంకా ఎన్ని రకాల పూలు దొరికితే మనము అన్ని రకాల పూలతో మనం బతుకమ్మను చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనవి మాత్రం నేను ముందుగా చెప్పినవి మాత్రమే. ఇక్కడ నా దగ్గర కొన్ని పూలు ఉన్నాయండి, వాటితోనే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా బతుకమ్మను చేయడానికి మనకు కావలసిన సైజులో ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లో గుమ్మడాకులు వేయాలండి. ముందుగా నాకు ఇక్కడ గుమ్మడాకులు కూడా దొరకలేదు, సో ఉన్న పూల ఆకులతో నేను ఇక్కడ చేస్తున్నాను. మనము ఆకులు పరిచిన తర్వాత ప్లేట్లో పసుపు కుంకుమ వేసుకొని మనము బొట్టు పెట్టుకొని పసుపు తీసుకున్న తర్వాతే బతుకమ్మను తయారు చేయాలి. ఇక్కడ నేను పూలన్నింటినీ నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా మనము బతుకమ్మను పేర్చేటప్పుడు మనకు చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను చేస్తున్న టైంలోనే నేను మీకు స్టోరీ చెప్తాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. ముందు స్టోరీ ఏంటంటే, కొన్నేళ్ల క్రితం మన రాష్ట్రాన్ని కొందరు రాజులు పాలించేవారు. వారి క్రింద ప్రజలంతా బానిసలై ఉండేవారండి. రాజులు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది ప్రజలందరికీ. ఆ సమయంలో కొందరు కీచకులైన రాజులు ఆడవారిని ఎంతో విపరీతంగా వేధించేవారు. వారి దురాగతాలకు ఎంతోమంది ఆడవారు బలహీనులై వారి ప్రాణాలను త్యాగం చేసేవారు. వారి ఆగడలను తట్టుకోలేక తమని తాము కాపాడుకోవడానికి వారి ప్రాణాలను కూడా బలిచ్చేవారు. అయితే వారికి ప్రత్యేకంగా కొందరు ఆడవాళ్ళు పూలతో ఇలా రంగురంగుల పూలతో బతుకమ్మను చేసి, "నువ్వు మళ్ళీ బతుకమ్మ, బతుకమ్మ" అంటూ పాటలు పాడుకునేవారు. ఆ సంప్రదాయం మనకు ఇప్పుడు ఆచారమైపోయింది. ఈ విధంగా ప్రతి ఏటా ఆడవారు ఆ అమ్మవారిని రంగురంగుల పూలతో మహాలయ అమావాస్య మొదలుకొని నవమి వరకు 9 రోజులు బతుకమ్మలను చేసి పసుపు కుంకుమ సౌభాగ్యాలను మెండుగా ఇమ్మని కోరుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నిత్య నూతనంగా తయారవుతూ రోజుకో బతుకమ్మను చేస్తూ రోజుకో ప్రసాదాలను సమర్పిస్తూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇంకా కొన్ని స్టోరీలు కూడా చెప్తూ ఉంటారండి. నాకు తెలిసిన స్టోరీని నేను మీకు నా మాటల్లో తెలియజేశాను. ఒక్క విషయం అండి, మీరు కొన్ని ఎక్కువ పూలు ఉండేటట్లు చూసుకోండి. బతుకమ్మ పేర్చేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. బతుకమ్మను మేము ఎలా ఆడుకున్నామో ఇంకా నీళ్ళలో వదిలే వరకు వీడియోని మీకు ఎండింగ్లో షేర్ చేశాను, అందరూ చూడండి. నేను మ్యూజిక్ పెడతానండి. ఇంకా వీడియోలో 9 రోజులు ఏ ఏ బతుకమ్మను చేస్తారు, వాటి పేర్లు ఏమిటి, ఇంకా రోజు ఏ ఏ బతుకమ్మకి ఏ ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు అన్నీ షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.